చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తే చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేస్తాడు. ఒక మంత్రి రవాణా మంత్రి రవాణా శాఖ మీద మాట్లాడు, ఆర్టీసీ మీద మాట్లాడు, కానీ కరోనా మీద మాట్లాడతాడు. ఆయనకి అవగాహనే ఉంది. నీ మంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలంటే ఇంకొక ప్రయత్నం చేయి. కానీ ఇటువంటి సిస్టంలో ఇటువంటి సీరియస్ ఇష్యూలో కూడా నువ్వు లైట్గా తీసుకొని విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయింది. ప్రతి హాస్పిటల్లో ఆర్తనాదాలు మనం చూస్తున్నాం. వైద్యం అందక, ఆక్సిజన్ అందక, బెడ్స్ లేక, కనీసం భోజనం కూడా లేక అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు దాని మీద దృష్టి పెట్టకుండా సిగ్గు లేకుండా మేము వ్యాక్సిన్ ఇవ్వలేమని బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈరోజైతే ఒక అధికారి ఫస్ట్ డోస్ ఇవ్వడం లేదు, సెకండ్ డోసే ఇస్తామని ఈరోజు ప్రకటన చేశారు. మీరు ఈ ప్రభుత్వంలో ఉండడానికి అర్హులు అని చెప్పి అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ప్రజల ప్రాణాల గురించి ఇటువంటి అత్యవసర సమయాల్లో 1600 2000 కోట్లు వ్యాక్సిన్ ఖర్చు పెట్టడానికి నీకేం బాధ? మీ తాత డబ్బా, మీ ముత్తాత డబ్బా, మీ ఇంటిలో తెస్తున్న డబ్బా? ఈ డబ్బు మన డబ్బు. మన ప్రాణాలు కాపాడుకోవడానికి 1 2000 కోట్లు ఖర్చు పెడితే నీ అబ్బసం ఏం పోతుందని నేను అడుగుతున్నాను. అంటే నీకు 2000 కోట్లు ఖర్చు పెడితే ఒక పైసా కమిషన్ రాదని, వ్యాక్సిన్లో కమిషన్లు రావని, ఈ డబ్బే వేరే దాని మీద ఖర్చు పెడితే కమిషన్లు వస్తాయని దీన్ని కూడా నీచంగా ఆలోచిస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2వ ఫేజ్లో సీరియస్ వస్తుందని తెలిసి ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు కట్టారు? ఎంత సిగ్గంటే కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ ప్రోగ్రాంలో 1000 ఆక్సిజన్ ప్లాంట్లు ఈ రాష్ట్రంలో దేశంలో పెడితే కనీసం తెలంగాణలో ఆంధ్రాలో సిఎస్ఆర్లో 1 ఆక్సిజన్ ప్లాంట్ కూడా పెట్టలేదు. ఇది మీ అసమర్థత కాదా? ఇంకా నువ్వు నీ కేసుల గురించి, నీ యొక్క లబ్ధి గురించి ప్రధానమంత్రికి పొగుడుతున్నావు. దాని గురించి నేను మాట్లాడను. కనీసం సిఎస్ఆర్లో 1 ఆక్సిజన్ ప్లాంట్ పెట్టమనో, మన రాష్ట్రానికి వ్యాక్సిన్ ఇవ్వమనో, మన రాష్ట్రానికి సహాయం చేయమనో ఒక్కరోజైనా మాట్లాడకుండా నీ స్వార్థం గురించి నువ్వు మాట్లాడటం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. అబద్ధం అబద్ధం అబద్ధం. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు కోరు. ఆయన వెనుకున్నటువంటి మంత్రులు అధికారులు అబద్ధం ఆడుతున్నారు. రోజుకంట 70 మందే కరోనాతో చచ్చిపోతున్నారు. సిగ్గుందా? ఎవరైతే ప్రకటనలు చేస్తున్నారో మీ గుండు మీద చెయ్యేసుకొని దేవుడి మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో కరోనా వల్ల 70 మందే చనిపోతారని నిర్భయంగా చెప్పండి. దేవుడి మీద ప్రమాణం చేసి ఒక హాస్పిటల్లో 10 మంది 15 మంది మీరే సజీవ సాక్షులు. మీరు కూడా స్తబ్దతగా ఉండిపోతున్నారు, మీరు కూడా నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ప్రభుత్వం పేరు వ్యతిరేకంగా చేస్తే మీ మీద కేసులు పెడతారు. మీరు మనస్సాక్షిగా చెప్పండి, విశాఖపట్నంలో రోజుకి 8 మందే 10 మందే చనిపోతున్నారా? ఒక విమ్స్లో చూస్తే 15 మంది. ఈరోజు ఏ శ్మశానం దగ్గరికి వెళ్ళినా సరే శ్మశానంలో నో ఎంట్రన్స్ బోర్డులు పెట్టినట్టు దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా? కనీసం బతికించడానికి మీరు ప్రయత్నం చేయడం లేదు. కనీసం మనుషులు మనుషులుగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు. కనీసం చచ్చిపోయిన తర్వాత మనశ్శాంతిగా దహనం చేయడానికి కూడా అవకాశం లేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం మన రాష్ట్రానికి అవసరమా? ఈ సందర్భంగా అడుగుతున్నాను. నిన్న కేసు పెట్టావు, ఏంటది? చంద్రబాబు నాయుడు N44K వైరస్ లేకుండా, N44 వైరస్ ఉంది, ప్రజలకి భయాందోళన క్రియేట్ చేశాడు, చంద్రబాబు నాయుడు ప్రజలకి ఇబ్బంది పెడుతున్నాడని ఒక కేసు బుక్ చేశాం. కేసు చంద్రబాబు నాయుడు మీద కాదు, ఇంతమంది ప్రాణాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఇంత సీరియస్ వైరస్ని నువ్వు ఇంత సింపుల్గా తీసుకున్నందుకు నీ మీద కేసు పెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు చెప్పలేదు, శాస్త్రవేత్తలు చెప్పారు.
అన్ని ప్రధాన మీడియాలో వచ్చింది. దానిని ప్రభుత్వానికి అలర్ట్ చేయడానికి పెడితే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఈరోజు ఉదయం ఒక టీవీలో డిస్కషన్ చేశాడు. ఆ డిస్కషన్లో చెప్పాడు 2020 జూలై నెలలో N440 వైరస్ బయటపడింది, ప్రభుత్వం టెస్టులు చేసింది, టెస్టులు చేస్తే టెస్టుల్లో ఇప్పుడున్న వైరస్ కంటే 15% సీరియస్గా వైరస్ ఉంటుందని సాక్షాత్తు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి వైద్యుడు ఈరోజు ఒక టీవీ డిబేట్లో అంగీకరించిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ఆ మంత్రి మీద కేసు పెట్టండి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి, రాష్ట్రంలో సావులు తగ్గించడానికి, ప్రజలకు మేలు చేయడానికి సలహాలు ఇస్తే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టావే, ఇది నిజమేని? ఇది జరిగింది, టెస్టుల్లో కూడా బయటపడిందని సాక్షాత్తు నీ మంత్రివర్గంలో ఒక మంత్రి ఈరోజు మీడియాలో చెప్పాడే, ఆయన మీద ఏం కేసు పెడతాం? పెట్టగలవా? ధైర్యం ఉందా? ఈ ప్రభుత్వమే వ్యాక్సిన్ని వ్యాపింపజేస్తుంది. ఎక్కడైతే వైరస్ని వ్యాపింపజేస్తుంది, వ్యాక్సిన్ ఇచ్చినటువంటి సెంటర్లో చూస్తే వందల మంది వేల మంది క్యూల్లో ఉండి ఈరోజు వ్యాక్సిన్ దొరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసి బాధతో ఆవేదంతో మా పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది. మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇప్పించే వరకు, ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడబడే వరకు మా పార్టీ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. పంతాలకు పోకుండా రంగుల గురించి 3000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అందరికీ తెలుసు కదా, రంగుల గురించి 3000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రాష్ట్రంలో కొత్త పథకం లేదు. ప్రతి సంవత్సరం ఇచ్చిన పథకమే ఇస్తే నీ సాక్షి టీవీకి, సాక్షి పత్రికి 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నావు. నీ దగ్గర వందల మంది ఈరోజు నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు. ఎవరికి? నీ దగ్గర అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు తీసుకోమని ముఖ్య సలహాదారుల కింద నువ్వు కొన్ని వందల మంది కేసుకున్నావు. ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి కొన్ని వందల కోట్లు ధనాన్ని వృధా చేస్తున్న ఒక్కడైనా ఒక సలహా ఇచ్చాడా? నీకున్నటువంటి ముఖ్య సలహాదారులు ఒక్కరైనా ఉపయోగపడ్డారా? ఈ రకంగా డబ్బంతా వేస్ట్ చేస్తున్నావు. కనీసం ఎప్పటికైనా సరే ఒక 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, ఈ వైరస్ని నిరోధించాలంటే ఒకటే ఒకటి మార్గం, పూర్తిగా లాక్డౌన్ చేయాలి. పాక్షికంగా లాక్డౌన్ కాదు. తెల్లవారు 7:30కి పాల కేంద్రం ఓపెన్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అంటే 6 గంటలకే మద్యం షాపులు ఓపెన్ అయి షాపుల దగ్గర కొన్ని వందల మందిలు ఈరోజు తోసుకొని మద్యం గురించి పాకులాడినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 1 గంట 1.5 గంటన్నర నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడడానికి 1-2 గంటలు ఇచ్చి మిగతా సమయం పూర్తిగా లాక్డౌన్ చేస్తే ఈ వైరస్ని మనం అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే బెంగళూరులో పూర్తి లాక్డౌన్ చేశారు. నిన్ననే కొత్తగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, ఆయన పాటి జ్ఞానం కూడా లేదు. ఆయన ఈరోజే పూర్తి లాక్డౌన్ చేయడమే కాకుండా ఎవరైతే కరోనాతో బాధపడుతున్నటువంటి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలని ఒక్కొక్క తెల్ల రేషన్ కార్డుకి 4000 రూపాయలు ప్రకటించి 2000 రూపాయలు వెంటనే ఇస్తాడు. ముఖ్యమంత్రి అంటే అలగుండాలి. వ్యాక్సిన్ మేమే పూర్తిగా వేస్తామని ప్రకటించాడు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఫేక్ న్యూస్ మీరందరూ చూసారే, ఫేక్ 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 ముఖ్యమంత్రి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్ననే విజయసాయిరెడ్డి నుంచి వైసీపీ నాయకులందరూ ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైద్యం ఎక్కడా జరగడం లేదని,
ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు ఒక పైసా ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వమే చూస్తుందని ట్విట్టర్లో ఫేక్ న్యూస్ మొన్నంతా ట్రోలింగ్ చేశారు. చూసి బాధపడ్డాను, సిగ్గుపడ్డాను. మీరందరూ చూస్తున్నారే, ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్తే ప్రజలకి బెడ్స్ దొరుకుతున్నాయా? మాట్లాడితే ఆరోగ్య శాఖ మంత్రి అంటాడు మేము ఈ కరోనాని ఆరోగ్య శాఖలోకి తీసుకొచ్చామని. ఒక్కసారి స్టడీ చేయండి మంత్రి గారు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మరణాల్లో ఎక్కువ మరణాలు ఆరోగ్య శ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కరోనా వ్యాధిగ్రస్తులే చనిపోయారు. నీ కరోనా వల్ల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే నువ్వు ముష్టి 2000 రూపాయలు రోజుకి ఇస్తే ఎవడు వైద్యం చేస్తాడు? బెడ్ ఏమవుతుంది? ఆక్సిజన్ ఎంత ఇవ్వాలి? మందులు ఎంత ఇవ్వాలి? ఇంకా అది కూడా నేను హాస్పిటల్కి మాట్లాడుతుంటే గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఒక్కొక్క హాస్పిటల్కి 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు బాకీలుండి పాత నిధులే ఇవ్వకపోతే కొత్తగా ఎవరు జాయిన్ చేసుకుంటారు? మంత్రి గారు మీరు దీని మీద దృష్టి పెట్టండి, దీని మీద మీరు చర్చించండి. ఏదో ఫోటోల గురించి ఒక అరగంట కూర్చొని ఏదో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నామని మీరు ఏదో 4-5 ప్రకటనలు చేస్తే కరోనా తగ్గిపోదు. మీరు చేసినటువంటి పనుల్లో నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉండాలంటే వ్యాక్సిన్కి డబ్బు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆక్సిజన్ 450 మెట్రిక్ టన్నులు కావాలని ఈరోజు అంటున్నారు, రేపు పెరిగితే 1000 మెట్రిక్ టన్నులు కావాలి. ఎక్కడ తెస్తావు? దీని మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయండి అని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు మా నిరసన ప్రజలకి మేలు చేయడానికి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇప్పించడానికి మా వంతు బాధ్యతగా మేము చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.